తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాలని కాంగ్రెస్ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో రిగ్గింగ్ జరగకుండా ప్రతి పోలింగ్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. తిరుపతికి జరగబోతున్నటువంటి ఉప ఎన్నికలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా రిగ్గింగ్ చేసుకునేందుకు లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు ఎన్నికలకు రాబోతున్నారండి. ఒక పక్క అధికార బలంతో అంగబలంతో ఆర్థిక బలంతో ఎలాగైనా సరే ఈ పార్లమెంట్ సీట్ని కైవసం చేసుకోవాలని చెప్పని అధికార పార్టీ యోచిస్తూ ఉంటే ఈరోజు దానికి సంపూర్ణ సహకారం కేంద్ర ప్రభుత్వం ఇస్తోందండి. దీనిలో ఎటువంటి సందేహం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా కవల పిల్లలు. ఈరోజు జనాల్ని మోసం చేస్తున్నారు. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇచ్చినటువంటి హామీని తుంగలో దొక్కితే ఈరోజు ఆ పార్టీకి లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని ఎలాగైనా సరే మనం ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో నువ్వా నేనా పంచుకుంటాం ఓట్లు. అది అధికారమైనా సరే లేదా డబ్బులు ఇచ్చి కొనేదానికి కూడా ఓట్లని సంసిద్ధం అయిపోయారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదానికి ఈరోజు సిద్ధపడ్డారంటే వీళ్ళ ఆలోచనలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి ప్రజలంతా కూడా. ఇది ప్రజాస్వామ్యమా కాదా? గుంటూరులో ఈరోజు చూసాం ఆడ జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో బూత్లో ఉన్నటువంటి బ్యాలెట్లను అధికార పార్టీ నాయకులపై వాళ్ళే ముద్ర వేసేసి కట్టలు కట్టలు పెట్టుకుంటున్నారండి బాక్సులు వేసేదానికి. ఇది ఏం ప్రజాస్వామ్యం అండి? ఇలాంటప్పుడు ఎన్నికలు జరిపించాల్సినటువంటి అవసరం ఏముందండి? దీనికి నైతిక బాధ్యత వహించి ఎవరైతే ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించారో మీరు స్వీకరించిన 3వ రోజుకే ఇలాంటి పరిస్థితులు ఉంటే రేపు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు ఎలా ఉంటాయో ప్రజలు ఊహించుకోగలరు. ఇప్పటికైనా సరే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలు సజావుగా సక్రమంగా ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలంటే కేంద్ర ప్రభుత్వ బలగాలని ఈరోజు ఎన్నికల్లో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో మీరు మోహరించండి. కేంద్ర పోలీసు బలగాలు కానీ రాకపోతే పూర్తిగా ఈరోజు బూతుల్ని క్యాప్చర్ చేసేసి ఈరోజు గుంటూరులో ఏదైతే బ్యాలెట్ పేపర్ల మీద వేశారో అదేవిధంగా ఈవీఎం బాక్సుల్ని ఇండ్లకి ఎత్తుకొని పోయి వేసుకొని వచ్చి సాయంత్రానికంతా పెట్టే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ముఖ్యంగా ప్రజలు